రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన రోబోటు గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్తుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతమైన రోబోకి సీక్వెల్ కావడం, సుమారు 500 కోట్లతో రూపొందిన అత్యంత భారీ చిత్రం కావడంతో విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజువల్ ఎఫెక్ట్ సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకి ఇటీవలే విడుదల తేదీని ఖరారు చేసుకుంది. నవంబర్ 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు దర్శకుడు శంకర్ వెల్లడించారు. దాంతో అన్ని పరిశ్రమల్లోనూ ఈ సినిమా వేడి మొదలైంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడడంతో ఈ సినిమా హక్కులు కొనుక్కున్న పలు ప్రాంతాల్లో ఇన్వెస్టర్లు తమ డబ్బును తమకు వెనక్కి ఇచ్చేయాలని నిర్మాతలపై ఒత్తిడి తీసుకువచ్చారట. విడుదల తేదీని ఖరారు చేశాక కూడా కొద్దిమంది ఇదే డిమాండ్ను చేస్తూ వస్తున్నారు. అందులో తెలుగు డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఆ విషయం దర్శకుడు శంకర్ దృష్టికి రావడంతో ఆయన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడిగిన వాళ్ళందరినీ చెన్నైకి పిలిపించి చిత్రంలోని 15 నిమిషాల ఫుటేజ్ని ప్రత్యేకంగా చూపించాడట. అది చూశాక మా డబ్బు మాకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసిన వాళ్ళందరూ మరో మాట మాట్లాడకుండా వెనక్కి వచ్చేశారట. ఆ సన్నివేశాలు అంత బాగా వాళ్లకు నచ్చేశాయి. ఆలస్యమైనా పర్వాలేదు, ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం కాబట్టి మా డబ్బు మాకు వద్దు, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెయ్యండి, తప్పకుండా మేము వెనుకుంటాము అని శంకర్కు వాళ్ళందరూ హామీ ఇచ్చి సంతోషంగా వెనుతిరిగారు అని టాలీవుడ్లో ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది.